గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆస్తమా అండ్ అలర్జీస్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ ఉన్నారు, వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఆస్తమా పేషెంట్స్కి ఈ టైంలో, లైక్ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది, సో బాగా ఫ్లక్చుయేషన్స్ చూస్తుంటాం, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో వాళ్ళు అసలు ఎలాంటి ప్రాపర్ అండ్ నార్మల్ కేర్ తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, యూజువల్లీ ఈ టైమ్స్లో ఎక్కువడానికి కారణాలు ఏముంటాయంటే వాళ్లకు ఎలర్జీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఎలర్జీ అంటే మనకు ఏదైనా బాడీలో ఒక ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, అండ్ ఆ ఇమ్యూనిటీ పవర్ పని ఏంటంటే మనకు ఏదైనా బయట ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వైరస్ ఉంది, బ్యాక్టీరియాస్ ఉన్నాయి, సో ఇలా ఫారెన్ బాడీస్, ఫారెన్ ఆబ్జెక్ట్స్ మన బాడీ మీద అటాక్ చేస్తే దాని నుంచి మన బాడీకి కాపాడడం మన ఇమ్యూనిటీ పవర్ పని అన్నమాట. కానీ బై మిస్టేక్లీ ప్రతి చిన్న ఫారెన్ ఆబ్జెక్ట్కి కూడా మన ఇమ్యూనిటీ రియాక్ట్ అవ్వడం జరుగుతుంది, ఓవర్ రియాక్ట్ అనేది అవుతుంది అన్నమాట. దానికి మనం ఎలర్జీ అంటాము. సో ఈ సీజన్లో మనకు పోలన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, అండ్ వాతావరణం కొంచెం డ్యాంప్ వెదర్ అనేది ఉంటుంది. సో దీని మూలంగా ఈ అస్తమా అనేది ప్రాబ్లం కొంచెం ఎక్కువైపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ యూజువల్లీ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తూ ఉండాలి, అండ్ ఇది అటాక్ రాకుండా ఎలా కాపాడుకోవాలి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మార్నింగ్ టైమ్స్లో మనకు 6 AM to 10 AM ఈ టైంలో మనకు బయట వెళ్ళడం అనేది కొంచెం అవాయిడ్ చేయాలి. లేదంటే బయటికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఏదైనా కవర్ చేసుకొని మాస్క్ వేసుకొని అనేది బయటికి వెళ్ళడం చేసుకోవాలన్నమాట. వై బికాస్ ఈ టైంలో మనకు వాతావరణంలో పోలన్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయి. పోలన్స్ అంటే మనకు ఒక చెట్లు నుంచి వాళ్ళ ఎగ్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇవి మన వాతావరణంలో ఆల్మోస్ట్ 70-70 miles వరకు కూడా ట్రావెల్ చేస్తాయి అవి. సో అది మెయిన్ కారణం ఉంటుంది. ఒకవేళ తగిలింది మనకు అంటే ఖచ్చితంగా మనకు తుమ్ములు రావడం కానీ, లేదంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది రావడం అండ్ వీజింగ్స్ రావడం ఇలాంటిది జరుగుతుంది మెయిన్ థింగ్. అండ్ దాని తర్వాత మనకు ఒకవేళ పొల్యూషన్, ఎక్కువ పొల్యూషన్ నుంచి అవాయిడ్ చేయాలి, దూరంగా ఉండాలన్నమాట. అండ్ దాంతో సహా మనకు దేని నుంచి ఎలర్జీస్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ అనేది, ఆ థింగ్స్ అనేది మనం కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలన్నమాట. జస్ట్ లైక్ కొంతమందికి ఇంట్లో పిల్లులు, కుక్కలు అనేటివి ఉంటాయి, పెట్స్ ఉంటాయి అనుకోండి, సో ఆ పెట్స్ ఫెదర్స్ నుంచి కూడా మనకు ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి అవాయిడ్ చేసేయాలి. అండ్ ఇంట్లో కూడా మనకు డస్ట్ ఉంటుంది, ఇచ్ మేట్స్ ఉంటాయి, సో దీని నుంచి మనం కొంచెం మనకు కాపాడుకోవాలి. ఎట్లా అంటే మన ఇంట్లో కర్టన్స్ ఉంటాయి, సో ఈ కర్టన్స్ అనేవి థిక్ కర్టన్స్ ఉండకుండా కొంచెం థిన్ కర్టన్స్ అనేటివి యూజ్ చేయాలి. అండ్ ఇంట్లో క్లీనింగ్ చేస్తున్నప్పుడు అస్తమా పేషెంట్ అనేది, ఈ ఊపిరి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళిపోవాలి. అండ్ పండుకుంటున్నప్పుడు ఆ పిల్లోకి, మన పండుకున్న బెడ్కి ట్యాప్ చేసి పండుకోవడం అనేది చేయకూడదు. అంటే ఇలా కొడతారు చాలామంది. సో దాని నుంచి ఏంటంటే మనకు డస్ట్ అనేది దాని నుంచి లేవడం జరుగుతూ ఉంటుంది. సో అండ్ డైలీ మీ పండుకునే బెడ్షీట్ అనేది క్లీన్ చేయాలి, బెటర్ టు చేంజ్ ఇట్. వై బికాస్ మనం పండుకుంటున్నప్పుడు ఏంటంటే మన డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పడతాయి అన్నమాట. సో దానివల్ల కూడా మనకు ఈ ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ మన ఇంట్లో డస్ట్ అనేది ఉండడం, అండ్ దాంతో సహా మనకు స్పైడర్ వెబ్స్ అనేటివి, సో దీని నుంచి అన్నీ కొంచెం ట్రిగర్ అవుతుంది. సో ఇవన్నీ మనం కాపాడుకున్నాము, దీని నుంచి దూరంగా ఉన్నామనుకోండి, డెఫినెట్లీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అస్తమాటిక్ పేషెంట్స్కి. ఓకే డాక్టర్, ఒక నార్మల్ పర్సన్కి అసలు అస్తమా ఎందుకు వస్తుంది, కాజెస్ ఏంటి? ఇప్పుడు చూడండి, అస్తమా అనేది రెండు, బోత్ జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి అండ్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జెనెటిక్ కాజెస్ అంటే మీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే వాళ్ళలో అస్తమా అనేది రావడం జరుగుతుంది. ఇది జెనెటిక్ కాజెస్ అన్నమాట. అండ్ ఇందులో ఒకవేళ లేడీ ప్రెగ్నెంట్ ఉన్నారు, ఆ టైంలో స్మోకింగ్, బోత్ మనకు యాక్టివ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ ఇక్కడ జరుగుతుంది అనుకోండి, అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా వైల్ ఫీడింగ్ జరుగుతుంది అనుకోండి, సో మనకు అస్తమా వచ్చే, ఆ చిన్నపిల్లల్లో అస్తమా వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ హెరిడేటరీ ఉంది, జెనెటిక్ ఉంది, ఫెమిలియల్ ఉంది, అంటే యూజువల్లీ ఏం జరుగుతుంది,
12 ఇయర్స్ కైనా ముందు వచ్చేస్తుంది, అంటే చిన్నపిల్లల్లో రావడం జరుగుతుంది. ఒకవేళ చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లం వచ్చింది 12 ఇయర్స్ కైనా ముందు వచ్చింది, సో అట్లాంటప్పుడు మనం అనుకోవచ్చు ఇది హెరిడిటరీ ఉంది, జెనెటిక్ కాజ్ వల్ల రావడం జరిగింది అన్నట్లు. అండ్ కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి అవుతామన్నమాట దాని నుంచి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ఉండడం, ఎయిర్ పొల్యూషన్ ఏరియాలో మీరు ఎక్కువగా స్పెండ్ చేయడం, ఫార్మాల్డిహైడ్ వాసన అనేది ఎక్కువ తీసుకోవడం కానీ, అండ్ మీరు చేసే మీ ఆక్యుపేషన్, కొంతమంది ఆక్యుపేషన్ ఎట్లా అంటే ఫ్యాక్టరీస్లో పనిచేస్తూ ఉంటారు అండ్ పెయింట్ దగ్గర పనిచేస్తూ ఉంటారు, సో ఇట్లాంటి వాళ్ళకు అక్వైర్డ్ ఉంటుంది, అంటే కంటిన్యూ ఎక్స్పోజ్ అయ్యి ఈ అస్తమా అనేది ప్రాబ్లం రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఫర్దర్గా మనం దీంట్లో చూసుకుంటే ఏమవుతుంది, ఈ అస్తమా ఉన్న వాళ్ళ అస్తమా పేషెంట్స్కి మనకు లోపల ఒక రకమైన వాపు అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వాపు అంటే ఈ ఎలర్జీ వల్ల మీకు డస్ట్ వచ్చింది, పోలన్స్ వచ్చింది, అది వచ్చి మనకు అటాచ్ అయింది అనుకోండి, ఆ టైంలో మన ఊపిరి గ్రంథిలో మొత్తం ఒక మజల్స్ ఉంటాయి, ఆ మజల్స్ అనేది బ్రాడ్ అయిపోవడం జరుగుతుంది. దాని మూలంగా లోపలున్న దారి చాలా తక్కువ అయిపోవడం, సన్నగా అయిపోవడం జరుగుతుంది. దాని మూలంగా మీకేం జరుగుతుంది అంటే ఈ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. సో ఇది అస్తమా అన్నమాట. అండ్ అస్తమాకి కాజెస్ ఇన్ని కాజెస్ అనేవి ఉంటాయి. అండ్ మెయిన్లీ మనకు స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ, లేదంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కానీ, ఒబేస్ ఉన్న వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి కుమార్, ఏంటి ప్రాబ్లం? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి, చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ నాకు ముక్కు చెత్ర తీస్తే మధ్యలో అది నాజిల్ సెప్టము పక్క దొరికిందని చెప్పారు సార్. డిఎన్ఎస్ ఉంది, డిఎన్ఎస్ అని చెప్పారు సార్. డిఎన్ఎస్ అని నేను వేరే డాక్టర్స్ వాళ్ళను అందరిని కలిసాను సార్, కొత్త భూమి కూడా అంటే వాటికి ట్రీట్మెంట్ ఏం లేదండి, మీరు బెటర్ గో ఫర్ ఆపరేషన్ అని చెప్పారండి. డెఫినెట్లీ చెప్తానండి. ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం చాలా మందికి డివియేటెడ్ నేసల్ సెప్టమ్ డిఎన్ఎస్ అనేది ఉంటుంది, అంటే మన ముక్కులో ఉన్న ఇముక అనేది కొంచెం ఒంకర్ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమంటే ఫ్రీక్వెంట్లీ మీకు కోల్డ్ అనేది, ఫ్లూస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. తుమ్ముళ్ళు వస్తాయి, ముక్కు నుంచి వాటర్ పోవడం, నేసల్ బ్లాకేజెస్ అవ్వడం, సో ఇట్లాంటివి లక్షణాలు అనేది యూజువల్లీ చూస్తూ ఉంటాము. రన్నింగ్ నోస్ మీకు అండ్ ముక్కులో కొంచెం బర్నింగ్ సెన్సేషన్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ పొద్దున పూట లేచినాము ఆ టైంలో తుమ్ముళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ కాన్స్టాంట్ నేసల్ బ్లాకేజెస్ వల్ల మీకు మళ్ళీ సైనసైటిస్ డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ లక్షణాలు మనకు డిఎన్ఎస్లో ఉంటుంది. యూజువల్లీ డిఎన్ఎస్లో ఆపరేషనే చేయాలి అన్నట్లు చెప్తారు, బట్ యాజ్ యు నో కే హోమియోపతి ఆల్మోస్ట్ మీకు ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ అనేది చేస్తుంది. ఆపరేషన్కి అవాయిడ్ చేస్తారు కాబట్టి హోమియోపతికి జనాలు వస్తారు. సో దీనికి హోమియోపతిలో చాలా మంచి చికిత్స ఉందండి. ఓన్లీ విత్ ద మెడికేషన్స్ మనం నార్మల్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి సర్జికల్ ట్రీట్మెంట్ అనేది డిఎన్ఎస్లో ఒకవేళ చాలా లేదు అంటే అవసరం అనేది ఉండదు. ఒకసారి మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి అండ్ డెఫినెట్లీ మీకు ఈ డిఎన్ఎస్ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది వితౌట్ ఎనీ సిమ్టమ్స్ అన్నమాట.